ఏడవ ముద్రలో మరలా మనకు ఏడు బూరలు ఉంటాయి సెవెన్ ట్రంపెట్స్ అందులో నాలుగు బూరలు మనం ఆలోచించాం ఫోర్ ట్రంపెట్స్ కోసం మనం ఆలోచించాం అయితే ఏడవ ముద్రలో మనము ఉన్నాం ఏడవ ముద్ర కోసం మనము ఇక్కడ వాక్యాన్ని చూసినప్పుడు ఆయన ఏడవ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండెను అంతట నేను దేవుని ఎదుట నిలిచి దూతలను చూచి తిని వారికి ఏడు బోరలు ఇయబడెను మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువుగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటికై అతనికి బహుధూప ద్రవ్యములు ఇయబడెను అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠము పైన నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపమును కలిగెను అంతటా ఏడు బూరలు పట్టుకుని ఉన్న ఆ ఏడుగురు దూతలు ఊదుటకు సిద్ధపడిరి ఈ ఏడవ ముద్ర విప్పగానే ఏడుగురు దూతలు బూరలు ఊదడానికి సిద్ధపడ్డారు సో ఒక్కొక్క బోర ఊదినప్పుడు ఏమి జరిగిందో మనము ఆలోచించాం మరి నాలుగు బూరలు మనము ఆలోచించాం ఇంతవరకు అయితే ఇప్పుడు ఐదవ బోర మనము ఆలోచిద్దాం తొమ్మిదవ అధ్యాయము ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మొదటి నాలుగు వచనాలు మనం చదివినట్లయితే కొన్ని విషయాలు మనకు కనిపిస్తుంటాయి రెవ్లేషన్ చాప్టర్ నైన్ వెర్స్ వన్ టు ఫోర్ ఐదవ దూత బోర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద కాలిన ఒక నక్షత్రము చూసి అగాదమి యొక్క ఆలపచేవి అతనికి ఇయ్యబడిన అతడు అగాధము తెరవగా పెద్ద కొలిములో నుండి లేచు పొగ వంటి పొగ లేచెను లేచను ఆగాధములోనికి చేత సూర్యుని వాయుమండలమును చీకటి కమ్మాను ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకు వచ్చాను భూమిలోను భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడను మరియు నొసలియందు దేవుని ముద్రలేని మనుషులకే తప్ప భూమిపైననున్న గడ్డికైనాను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షములకైనాను హాని కలుగు చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడి చాలండి ఈ యొక్క వాక్య భాగాన్ని చదివినప్పుడు ఇక్కడ మనకు ఐదవ బోర ఊదినప్పుడు ఏం జరిగిందో మనకు కనిపిస్తూ ఉన్నది ఈ ఐదవ బోర ఊదినప్పుడు దాదాపు ఒక మూడు విషయాలు జరిగినాయి వాటిని మనము ఆలోచిద్దాం ఐదవ బోర ఊదగానే రాసుకునే వాళ్ళు రాసుకోండి మిగిలిన వాళ్ళు రాసుకుని శ్రద్ధగా వినండి మరి ఐదవ బోర ఊదగానే దూత వెంటనే జరిగినటువంటి ఒక సన్నివేశం ఏమిటంటే భూమి మీదకి ఆకాశము నుంచి ఒక నక్షత్రము రాలింది అనేది కనిపిస్తూ ఉంది ఆకాశము నుంచి ఒక నక్షత్రము భూమి మీద పడటం మనకు కనిపిస్తూ ఉంటుంది అయితే మొట్టమొదటిగా మనకు కనిపించే విషయం ఏమిటంటే నక్షత్రము ఆకాశం నుంచి పడటం జారి పడటం అయితే మనము నాలుగవ బోరా కోసం ఆలోచించినప్పుడు అక్కడ కూడా ఒక నక్షత్రం పయనించి పడింది అనేది కనిపిస్తూ ఉంటుంది అయితే ఆ నక్షత్రానికి ఈ నక్షత్రానికి చాలా తేడా ఉంది అయితే ఇక్కడ ఈ నక్షత్రము పడిన తర్వాత నక్షత్రాన్ని ఎలా పోలుస్తున్నాడు అంటే ఒక మనిషితో పోలుస్తూ ఉన్నాడు మరలా ఎవరు అంటే అతను ఒక పురుషుడు అక్కడ అదే కనిపిస్తుంది కదా ఆకాశము నుండి భూమి మీద రాలిన యొక్క నక్షత్రమును చూచి తిని అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వబడను అయితే ఈ రాలినది ఎవరంటే నక్షత్రము కాదు కానీ మనిషి ఒక మానవుడు అంటే మనిషి అంటే నేను మామూలుగా మీకు అర్థమవడానికి చెప్తున్నాను అతను ఎవరనేది నేను చెప్తాను అయితే ఒక వ్యక్తి పైనుంచి క్రిందకు పడడం మనకు కనిపిస్తూ ఉంటుంది అయితే పదకొండవ వచనాన్ని మనం చూసినట్లయితే కనుక ఈ యొక్క వ్యక్తి ఎవరో కనిపిస్తూ ఉంటుంది పాతాలపు దూత వాటి పైన రాజుగా ఉన్నాడు హెబ్రి భాషలో వాటికి అబ వానికి అబద్ధోనని పేరు గ్రీసు దేశపు భాషలో వానికి అపోలోయోను అనగా నాశనము చేయువాడు ఎవరు ఈ వ్యక్తి అంటే గనుక లూసిఫర్ ఈ రాలినటువంటి పరలోకం నుంచి భూమి మీద పడినటువంటి వ్యక్తి లూసిఫర్ అతనికి ఇంకొక పేరు సాతాను అని కూడా మనము పిలుస్తూ ఉంటాము దేవుని యొద్ద ఉండేటటువంటి దూతల్లో ఆర్కేంజల్స్ అని అంటారు ముగ్గురు దూతలు ప్రధాన దూతలు ఒకరు గబ్రియేలు ఇంకొకరు మికాయేలు మూడవది లూసిఫర్ ఈ ముగ్గురు దూతలను దేవుడు చాలా ప్రత్యేకంగా సృష్టించాడు అందులో లూసిఫర్ చాలా అందగాడు మంచి కొయిర్ లీడర్ అనమాట అక్కడ పరలోకంలో వాడి యొక్క పని కొయిర్ని లీడ్ చేయడం మ్యూజిక్ ప్లే చేసేవాడు పాటలు పాడేవాడు ఇలాంటి ఒక పెద్ద బాధ్యతను వాడికి ఇచ్చాడు అయితే యశ్యా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పన్నెండవ చూసినట్లయితే ఈ యొక్క లూసిఫర్ కోసం మనకు కొన్ని చోట్ల ఈ వాక్యాలు కనిపిస్తూ ఉంటాయి మొట్టమొదటి వచ్చిన చదువుదాం యశ్యా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పన్నెండవ నుండి పడగొట్టిన పడగొట్టినా నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి చాలండి ఇక్కడ సాతాన్ను ఏమని పిలుస్తున్నాడు తేజో నక్షత్రమా రెండవది వేకువ చుక్క ఇక్కడ స్టార్ అని మాట్లాడబడింది ప్రకటన గ్రంథంకి వచ్చేయండి ప్రకటన గ్రంథంలో పన్నెండవ అధ్యాయము ఏడు నుంచి పన్నెండు వచనాలు రెవల్యూషన్ చాప్టర్ ట్వెల్వ్ వర్ సెవెన్ టు ట్వెల్వ్ పన్నెండవ అధ్యాయము ఏడవ వచనం నుంచి పన్నెండు వచనాలు అంతట పరలోకమందు యుద్ధము జరిగేను మిఖాయిలను అతని దూతలను ఆ కటసర్పంతో యుద్ధము చేయవలనే ఉండగా ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలువలక గెలువకపోయేది గెలువగా లేకపోయేది గనుక పరలోకమందు వారికి ఇక స్థలం లేకపోయాను కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను అది భూమి మీద పడద్రోయబడెను దాని దూతలు దానితో కూడా పడద్రోయబడవి మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఎలాగో చెప్పుట వింటిని రాత్రింబగులు మానవ మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని ఆయేను ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను వారు గొర్రెల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రే ప్రేమించిన వారు కారు అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించిడి భూమి సముద్రమా మీకు శ్రమ అపవాది తనకు సమయం కొంచమే అని తెలుసుకుని బహు క్రోధము గలవాడే మీ అద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పాను చాలండి ఇవి మాత్రమే కాదు కానీ ఇంకా కొన్ని వచనాల్లో కూడా బైబిల్లో మనకు లూసిఫర్ కోసం సాతాను కోసం అతను పైనుంచి పడద్రోయబడినటువంటి విషయాలు కొన్ని చోట్ల మనకు కనిపిస్తూ ఉంటాయి ఎహేజ్ ఇరవై ఎనిమిదో అధ్యాయము పదకొండు నుంచి ఇరవై ఎనిమిది వచనాల వరకు కూడా ఇది యొక్క విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ యొక్క నక్షత్రము పైనుంచి పడద్రోయబడింది ఎవరు ఈ నక్షత్రం అంటే సాతాను ఇది క్లియర్ గా మనకు అర్థమైంది లూసిఫర్ పైనుంచి పడద్రోయబడ్డాడు ఏమి జరిగిందంటే ప్రకటన గ్రంథంలో మనకు కనిపిస్తుంది పరలోకంలో ఒక పెద్ద యుద్ధం జరిగిందంట గబ్రియేలు మికాయిలు మిగిలినటువంటి యొక్క దూతలు ఈ యొక్క ఘట సర్పము అనగా ఈ యొక్క లూసిఫర్ తో యుద్ధం జరిగింది అయితే వీరు ఈ యొక్క లూసిఫర్ ఓడించారు ఈ లూసిఫర్ ఓడిపోవడం వలన పరలోకములో వానికి స్థలము లేదు కాబట్టి వాడితో పాటు వాని దూతలు కూడా ఈ యొక్క భూమి మీదకు పడద్రోయబడ్డాయి ఇప్పుడు రాజ్యము మహిమ ఘనత అంతా కూడా దేవునికే చెందింది అని చెప్తూ ఇప్పుడు అక్కడ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే పరలోకమా పరలోక నివాసులారా మీరంతా సంతోషించండి ఎందుకంటే ఇక్కడ ఘట సర్పము వెళ్ళిపోయింది ఇక్కడ సాతనుకు చోటు లేదు అయితే భూమి భూనివాసులారు మీకు మాత్రం శ్రమ ఎందుకంటే అప్పవాది అక్కడ నుంచి ఇక్కడ పడ్డాడు మరొకటి ఏమిటంటే వాటికి సమయము కొంచెమే అని తెలుసుకొని ఎలా ఉన్నాడు అంటే బహు క్రోధము గలవాడే మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడు ఎందుకంటే యుగాంతము రాబోతుంది సమయము గతించిపోతుంది ఈ యొక్క లోకము మరికొద్ది రోజుల్లో అంతమైపోబోతుంది కాబట్టి వాడికి సమయం చాలా తక్కువ ఉంది ఈ తక్కువ సమయంలో వాడు ఎంతైనా సరే మనుషులను వాడితో పాటు నరకానికి తీసుకుని వెళ్ళిపోవడానికి వాడి ప్రయత్నాలు వాడు చేస్తూ ఉంటాడు కాబట్టి వాడికి సమయము తక్కువ ఉంది కాబట్టి చాలా క్రోధము గలవాడై మీ వద్దకు వచ్చి ఉన్నాడని చెప్తూ ఉన్నాడు మాట అయితే ఐదవ బోర ఊతగానే జరిగినటువంటి మొట్టమొదటి విషయం ఇది మాట ఈ యొక్క సాతానుడు అపవాది లూసిఫర్ తేజో నక్షత్రము లేదంటే వేకువ చుక్క అయినటువంటి వీడు పరలోకం నుంచి భూమి మీదకి పడద్రోయబడ్డాడు అయితే పాతాళము యొక్క తాళపు చెవి అత అతనికి ఇవ్వబడింది అనేది మాట్లాడబడుతూ ఉన్నది రెండవ విషయం మనకు కనిపించేది ఏమిటంటే బోటంల పిట్ అగాధము మనకు కనిపిస్తుంటుంది ఆ అగాధము ఎలాంటిదంటే చూస్తు రెండవ వచనంలో అతనికి ఆ తాళపు చెవి ఇచ్చిన తర్వాత ఆ అగాధాన్ని తెరిచాడంట అగాధము అనేది ఇంకా క్లియర్గా మనకు అర్థం కావాలంటే ఏమిటంటే పాతాళము పాతాళము పాతాళములో ఎవరుంటారంటే దేవుణ్ణి నమ్ముకోలేని వారు ఎవరైతే మరణిస్తారో యేసుక్రీస్తు యొక్క రక్షణ లేకుండా మరణించేవారు పాతాలానికి వెళ్తారు ఇది మనము చాలాసార్లు నేను చెప్పాను రక్షణ పొంది దేవుని నమ్ముకుని మరణించినటువంటి వారు పరదైసుకు వెళ్తారు రక్షణ లేని వ్యక్తులు ఎవరైతే మరణిస్తారో వారు పాతాళానికి వెళ్తారు ఈ పాతాళము ఎలాంటిది అంటే పాతాళముకు ఒక ఎండింగ్ అనేది ఉండదు అది కట్టిక చీకటితో ఉంటుంది అక్కడ అగ్ని కూడా ఉంటుంది మనము ధనవంతుడు లాజర్ యొక్క ఉపమానాన్ని చదివినప్పుడు కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది పాతాళములో ఉండే పరిస్థితి ఆ అగ్నికి ధనవంతుడి యొక్క నోరు ఆరిపోయింది కదా జస్ట్ ఒక్క చుక్క నీరు నాకు ఇస్తే చాలు అని చెప్పి అడుగుతాడు అబ్రహమును అయితే పరదైసులోనేమో చాలా సంతోషకరమైనటువంటి మంచి పరిస్థితి ఉంటుంది పాతాళంలోనేమో పండ్లు కొరుకుట కటిక చీకటి తరువాత అక్కడ అగ్నితో కాల్చబడుతూ ఉంటారు ఇది శాంపిల్ మాట నరకానికి ఒక శాంపిల్ పరదైసేమో పరలోకానికి ఒక శాంపిల్ మాట అయితే ఈ యొక్క నర ఈ యొక్క పాతాలపు యొక్క తాలపు చెవులు ఇతనికి ఇవ్వబడ్డాయి ఈ పాతాళం యొక్క తాలపు చెవి ఇవ్వగానే తాళము తెరిచాడంట ఆ తెరవగానే వెంటనే ఆ యొక్క కొలుమిలో నుంచి ఏమొచ్చిందంటే ఒక పొగ వచ్చింది చాలా పెద్ద పొగ ఆ పొగ వచ్చింది పొగ తర్వాత అందులో నుంచి మనకు కనిపించేది ఏమిటంటే ఆ పొగ అగాధముల నుంచి పైకి లేచి సూర్యునిని వాయుమండములను వాయు మండలమును మొత్తం అంతా కూడా చీకటైపోయిందంట ఈ యొక్క విషయాలు ముందు మనము బోర్ల కోసం ఆలోచించినప్పుడు కనిపిస్తుంది కదా సూర్యుల్లో మూడవ భాగం నలుపు అయిపోయింది చంద్రుల్లో మూడవ భాగం నలుపు అయిపోయింది సూర్యునిలో వెలుగు తగ్గిపోయింది అనేటువంటి విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ ఈ అగాధములో నుంచి వచ్చినటువంటి పొగ వలన సూర్యునికి చీకటి కమ్మిందంట తర్వాత మూడవ విషయం మనకు కనిపించేది ఏమిటంటే పొగ మరియు మెడతలు కనిపిస్తూ ఉంటాయి ఒక నక్షత్రము ఆకాశం నుంచి కిందకు రాలింది అది ఎవరంటే సాతానుడు తర్వాత అగాధము కనిపిస్తుంది అది ఏమిటంటే పాతాళము ఇప్పుడు మూడవది ఆ యొక్క పాతాళములో నుంచి పొగ రావడం తర్వాత మిడతలు రావడం మనకు కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ మిడతల కోసం మనము ఆలోచిద్దాం ఇక్కడ ఈ యొక్క అగాధములో నుంచి ఈ మిడతలంతా కూడా భూమి మీదకి అంట ఆ మిడతల కోసం మాట్లాడుతూ వాటికి ఎలాంటి విధంగా అవి ఉన్నాయో దేవుడు తన యొక్క వాక్యంలో వివరించాడు వీటికి ఐదు నెలలు సమయాన్ని ఇచ్చాడంట ఈ ఐదు నెలలు కూడా ఇవి భూమి మీద ఎవరెవరైతే దేవుని నమ్ముకోలేదో ఎవరి నొసటి మీద అయితే దేవుని యొక్క ముద్ర లేదో వారందరికీ హాని చేయడానికి దేవుడు అధికారాన్ని బలాన్ని ఇచ్చాడు అయితే మనుషులను చంపడానికైతే ఏమీ కూడా అధికారం లేదు కానీ బట్ మనుషులను బాధ పెట్టడానికి మాత్రం వారికి అధికారం ఇచ్చాడు మరలా భూమి మీద ఉన్న గడ్డికి కానీ మొక్కలకు కానీ ఏ వృక్షముకు కానీ ఏ హాని కూడా చేయకూడదని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుందన్నమాట అయితే ఐదు నెలల వరకు మనుషులను బాధించడానికి దేవుడు వాటికి అధికారం ఇవ్వడం కనిపిస్తూ ఉంటుంది మిడతలు ఎలా ఉన్నాయంటే అక్కడ వివరిస్తూ ఉన్నాడు వాటి తల వాటి వాటికి ఎలాంటి లక్షణాలు ఇచ్చాడంటే తేళ్లకు బలం ఉన్నట్లు వాటికి బలం ఇవ్వబడిందంట తల దగ్గర నుంచి చూసినట్లయితే కనుక వాటి తలలేమో వచనం ఆ క్రింద నుంచి మనం చూసినట్లయితే వాటి ముఖములు మనుష్య ముఖము లాంటిదంట మనిషి యొక్క ముఖము ఎలా అయితే ఉంటుందో అలాగా వాటికి ముఖము ఉంటుంది తర్వాత వాటి తలల మీద కిరీటం ఉందంట తర్వాత బంగారము వలె మరియు కిరీటములు వా వాటికి ఇవ్వబడ్డాయి తర్వాత గుర్రముల వలె అవి కనిపిస్తూ ఉన్నాయి వాటి వెనకాలేమో తేళ్లకు ఎలాగైతే తోక ఉంటుందో అలాగ తోక ఇవ్వబడింది ఆ వెనకాల అందులో విషం ఉంటుంది దానితోటి అవి మనుషులను కుట్టి బాధపరిచే అవకాశం చాలా ఉందన్నమాట ఈ విధంగా అవి మనుషులను బాధ పెట్టగలవు మనిషి లాంటి ఫేస్ పైన కిరీటము తర్వాత వెనకాలేమో తోకలు ఎలాంటివంటే తేళ్లకు ఉండేటటువంటి తోకలు వాటి ద్వారా అవి మనుషులను కుట్టి బాధ పెట్టగలవు అందులో నుంచి తేడు కుడితే ఎలాగైతే ఎంత నొప్పి వస్తుందో అంత నొప్పి వాటి ద్వారా వస్తుందంట ఇలాంటి శ్రమ భూమి మీదకి వచ్చింది అప్పుడు ఈ ఐదవ బోర ఊదిన తర్వాత మరలా ఎవరికంటే ఎవరైతే దేవుని నమ్ముకోలేదో ఎవరైతే రక్షణ పొందలేదో వారందరినీ కూడా బాధ పెట్టడానికి ఈ యొక్క మిడతలు భూమి మీదకి వచ్చాయి అయితే ఐదు నెలల వరకు వాటికి సమయం ఇవ్వబడింది కొంతమంది అభిప్రాయం ప్రకారం ఏమిటంటే సాధారణంగా మిడతల యొక్క వయసు ఐదు లేదంటే ఆరు నెలలు అంతే ఈ ఆరు నెలల్లో అవి చచ్చిపోతాయి ఎక్కడైనా సరే అయితే వీటికి కూడా బహుశా అదే విధంగా ఐదు నెలల సమయం ఇవ్వబడి ఉండొచ్చు దేని యొక్క వాక్యంలో మనకు కనిపించేది అనేది చాలామంది అభిప్రాయం అయితే ఏది ఏమైనా దేవుడు సమయం ఇచ్చాడు ఇప్పుడు ఇవన్నీ కూడా భూమి మీదకు వచ్చి మనుషులను బాధ పెడతాయి అంట చూడండి మిడతలు మామూలు మిడతలు మనం చూస్తుంటాము కానీ ఇలాంటి రకమైన మిడతలు ఇప్పుడు కూడా మనం చూడలేదాము ఈ మిడతను చూస్తే చూడండి ఎంత భయంకరంగా ఉందో చూడడానికే భయం వేస్తుంది ఇలాంటి చాలా వింత అయినటువంటి ఒక దేవుని యొక్క సృష్టిలో ఉన్నది వచ్చి మనుషులను బాధపరచబోతున్నాయి కాబట్టి ఈ యొక్క విషయాలన్నీ కూడా ఇక్కడ మనకు మాట్లాడుతూ ఉన్నాడు ఇది మాట్లాడుతూ లాస్ట్లో ఏం చెప్తున్నాడంటే వీటి పైన అధికారి ఎవడంటే పాతాలపు దూత వాటి పైన రాజుగా ఉన్నాడు వాడి పేరు ఏమిటంటే యోను అంటే డిస్ట్రాయర్ నాశనం చేసేవాడు ఎవరంటే అతను సాతానుడే సాతాను వీటన్నిటికి కూడా అధికారి అనేది వాక్యంలో కనిపిస్తుంటుంది కొంతమంది అభిప్రాయం ప్రకారం ఇవి నిజమైన మిడతలు కాకపోవచ్చు ఇవి బహుశా దేవు సాతాను యొక్క దూతలే లేదంటే ఇవి అపవిత్రాత్మలే ఇలాగా వచ్చి ఉండొచ్చు అని చెప్పి అభిప్రాయం అయితే ఏది ఏమైనా దేవుడు తన వాక్యంలో ఇక్కడ క్లియర్గా మాట్లాడేవి మిడతలు అవి వచ్చి మనుషులను బాధ పెడతాయి అనేది మనము ఈ యొక్క బోరలు ఊదడానికి ముందు మనము చూసినట్లయితే నాలుగవ బోర ఊదిన తర్వాత ఎండింగ్లో మరలా ఐదవ బోర ఊదడానికి మధ్యలో ఆ ఇంటర్వెల్లో మనకు కనిపించే ఒక విషయం పక్షిరాజు ఆకాశంలో ఎగురుతూ మూడు సార్లు అయ్యో 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 అని చెప్పి అరవడం మనకు కనిపిస్తుంటుంది ఎందుకు ఇదంటే నేను చెప్పాను కదా తరువాత జరగబోయే మరలా మూడు మహాశ్రమలు రాబోతూ ఉన్నాయి అంతవరకు వచ్చిన శ్రమల కంటే ఇంకా భయంకరమైనటువంటి శ్రమలు రాబోతు ఉన్నాయి అలాంటి ఒక శ్రమ ఆల్రెడీ ఇప్పుడు వచ్చింది ఐదవ బుర హుదగానే సాతాను భూమి మీద పడ్డాడు ఆ యొక్క అగాధములో నుంచి ఇలాంటి భయంకరమైనటువంటి మిడతలు వచ్చి భూమి మీద మనుషులను చాలా మందిని ఎవరెవరైతే రక్షణ లేదో వారందరినీ కూడా బాధ పెట్టడానికి ఒక గొప్ప శ్రమ ప్రారంభమైంది అయ్యో ఇలాంటి శ్రమను మనుషులు తట్టుకోలేరు అని చెప్పి అక్కడ ఆల్రెడీ పక్షిరాజు అరిసినట్టుగా మనకు అక్కడ కనిపిస్తుంటుంది రెండవది ఇప్పుడు ఆరవ బోర ఊదినప్పుడు ఏం జరిగిందో చూద్దాం తొమ్మిదవ అధ్యాయంలో ఆ మిగిలిన వచనాల్లో నుంచి తర్వాత పదవ అధ్యాయము వీటన్నిటిని మనము చదివితే కనుక మనకు ఐదవ బోర ఆరవ బోర వదినప్పుడు ఏమేమైతే జరిగిందో అన్ని విషయాలు కనిపిస్తాయి అయితే మొట్టమొదటిగా మనము తొమ్మిదవ అధ్యాయము పదమూడు నుంచి పంతొమ్మిదో వచనాల వరకు చదువుకుందాం చాప్టర్ నైన్ వర్స్ థర్టీన్ టు నైన్టీన్ మహానది వద్ద బంధింపబడి ఉన్న నలుగురు దూతలను వదిలిపెట్టమని బోర పట్టుకుని ఉన్న ఒక ఆరవ ఈ ఆరవ దూత దూతతో చెప్పుట వింటిని మనుషులలో మూడవ భాగమును సంభరింపలేనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంట సా సిద్ధపరచబడి ఉండిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడిరి గుర్రపు రౌతులు సైన్యములు లెక్క ఇరువది కోట్లు వారి లెక్క ఎంత అని నేను వింటిని మరియు నాకు కలిగిన దర్శనమందు ఎలాగూ చూచితని ఆ గుర్ర గొర్రములకు వాటి మీద కూర్చుండి ఉన్న వారికిని నిప్పువలే ఎరుపు వర్ణము నీలవర్ణము గంధపు వర్ణము ఉండేను ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి వాటి నోళ్ల నుండి అగ్ని గంధకములు బయలు వెడలుచుండెను ఈ మూడు దెబ్బల చేత అనగా వీటి నోళ్లలో నుండి బయలు వెడలుచున్న అగ్ని గంధకముల చేత మనుషులలో మూడవ భాగము చంపబడేను ఆ గుర్రముల బలము వాటి నొసలయందు వాటి తోకలయందు ఉన్నది ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగినవైనందున వాటి చేత అవి హాని చేయను చాలండి ఇప్పుడు ఆరవ బూర ఊదినప్పుడు ఏమి జరిగింది అనేది మనకు కనిపిస్తుంటుంది ఆరవ బూర ఊదగానే అక్కడ దానికి పైన కనిపిస్తుంది మొదటి శ్రమ గతించను ఇదిగో మరి రెండు శ్రమలు ఇటు తరువాత వచ్చును మొదటి అయ్యో అని అరిసినటువంటి ఒక శ్రమ గతించిపోయింది రెండవ పెద్ద శ్రమ ఏమిటి రాబోతుంది ఇప్పుడు ఆరవ దూత బోర ఊదగానే ఒక పెద్ద స్వరము దేవుని బలిపీఠం నుంచి వచ్చిందంట ఈ స్వరము వచ్చి మిగిలినటువంటి దూతలతో ఈ బోర పట్టుకుని ఉన్న దూతలతో చెప్తుంది ఆ యొక్క యూఫ్రటీసు నది దగ్గర ఉన్నటువంటి నలుగురు దూతలను కూడా మీరు విడిచిపెట్టండి అని చెప్పి గట్టిగా చాలా పెద్ద స్వరముతో బిగ్గరగా చెప్పడం మనకు కనిపిస్తున్నది అయితే యూఫ్రటీసు నది తూర్పుకు పడమరకు అంటే భూమి మీద ఉన్నటువంటి దేశాలను తూర్పు వైపు దేశాలు పడమర వైపు దేశాలు అన్నట్టుగా డివైడ్ చేస్తే ఈ రెండు దేశాలకి మధ్యలో బార్డర్ గ్రీస్తే ఎలా అయితే ఉంటుందో అలాగ మధ్యలో ఈ యూఫ్రటిస్ నది ఉన్నదంట అయితే ఇప్పుడు ఈ యూఫ్రటిస్ నది దగ్గర ఉన్నటువంటి దూతలను విడుదల చేయండి అని చెప్పారు అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి అడ్డు వీరికి తొలగిపోయింది ఇప్పుడు తూర్పు వైపున ఉన్నటువంటి చాలా సైన్యము ఈ పడమర వైపు ఉన్నటువంటి దేశాల మీదకి యుద్ధానికి రావడానికి అవకాశం వచ్చిందన్నమాట లెక్క ఎంతంటే సైన్యము లెక్క ఇరవై కోట్ల సైన్యం అంట ఇరవై కోట్ల సైన్యము ట్వంటీ క్రోర్స్ సైన్యము అక్కడికి యుద్ధానికి వెళ్ళడం మనకు కనిపిస్తుంటుంది వారికి ఎలాంటి మై మరు మై మరువులు ఏంటంటే అంటే షీల్డ్ వారు వేసుకునే షీల్డ్ ఎరుపు రంగు నీలము గంధక వర్ణములలో ఉండేటటువంటి షీల్డ్ వారికి ఇచ్చారు తర్వాత గుర్రముల తలలేమో సింహపు తలల వంటి వంట వాటి నోటి నుంచేమో అగ్ని వస్తుంది వాటి తోకలేమో పాములు వంటివి మరలా వాటికి తలలు ఉన్నాయి కాబట్టి ఆ తోకలతోటి మనుషులను చంపగలవు ఆ నోటి నుంచి వచ్చే అగ్ని అగ్నితో కూడా మనుషులను అవి చంపగలవు ఈ ఆరవ బోర ఊదినప్పుడు మనకు కనిపించే మూడు విషయాలు ఏమిటంటే మొట్టమొదటిగా సైన్యం కనిపిస్తూ ఉంటుంది సైన్యం ఆ సైన్యం ఎలాంటిదంటే తొమ్మిదో అధ్యాయంలో మనం చదివిన వచనాల్లో పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వచనాల వరకు కూడా చూస్తే కనుక ఈ సైన్యము లెక్కకు మించినది చాలా మంది ఇరవై కోట్ల మంది అని చెప్పి ఇక్కడ మనకు కనిపిస్తుంటుంది అయితే చాలామంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారము ఈ యొక్క సైన్యము బహుశా ఏ దేశాల నుంచి రావచ్చు అంటే చైనా జపాన్ అండ్ ఇండియా ఈ మూడు దేశాల నుంచి సైన్యాన్ని సమకూర్చే అవకాశం ఉన్నదంటే ఎందుకంటే ఈ ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి కంట్రీస్లో ఎక్కువగా సైన్యం ఉన్నటువంటిది ఈ మూడు దేశాల్లో మాత్రమే జనాభా కూడా ఎక్కువగా ఈ యొక్క మూడు దేశాల్లో ఉంది కాబట్టి బహుశా పాజిబుల్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనేది చాలామంది అయితే ఈ యొక్క సైన్యము ఎలాగంటే గుర్రముల మీద ఎక్కి వారు వస్తున్నారు అనేటువంటిది మనకు కనిపిస్తుంటుంది అయితే ఇవి మనం ఆలోచిస్తున్నప్పుడు భవిష్యత్తులో జరిగేది కదా రెవల్యూషన్లో ఉన్నదంతా కూడా భవిష్యత్తులో జరిగేది అయితే భవిష్యత్తులో గుర్రాల మీద యుద్ధం చేయడం ఏంటి అని మనకు అనిపిస్తుంది కదా ప్రస్తుతం యుద్ధాలు చేసేవారు ఎవరో కూడా నడిచి వెళ్ళే ఆర్మీ ఉంది కానీ క్యావలరీ అంటారు కానీ గుర్రముల మీద వెళ్ళి చేసేటటువంటి సైన్యము చాలా వరకు లేదు అందరూ వాడేది ఏమిటంటే యుద్ధ ట్యాంకులు వాడతారు పెద్ద యుద్ధం చేయాలని ఒక నాలుగు యుద్ధ విమానాలు వెళ్తే అయిపోద్ది ఒక కంట్రీ లేదంటే ఒక వార్షిప్ వెళ్తే చాలు షిప్స్ మీద వెళ్తున్నారు ఫ్లైట్స్ మీద వెళ్తున్నారు తర్వాత యుద్ధ ట్యాంకుల మీద వెళ్తూ ఉన్నారు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అయితే భవిష్యత్తులో జరిగే విషయాల్లో బైబిల్ ఇక్కడ చెప్పబడిన విషయంలో వీరు ఎలా వెళ్తున్నారంటే గుర్రముల మీద వెళ్తున్నారు మరలా ఇరవై కోట్ల మంది వెళ్తున్నారంట అయితే దీనికి కొంతమంది అభిప్రాయం ఏమిటంటే ఆల్రెడీ ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ అమెరికా తర్వాత రష్యా ఈ రెండు దేశాలు కూడా ఈ యొక్క విషయం కోసం మా మాట్లాడుకుంటున్నారంట ఏమిటంటే ప్రతి ఒక్క దేశం దగ్గర కూడా అన్వాయుధాలు ఉన్నాయి ప్రతి ఒక్కరి ద్వారా ప్రతి ఒక్క దేశంలో కూడా చాలా వెల్ ఎక్విప్డ్ ఆర్మరీ ఉన్నది వాళ్ళ దగ్గర ఏది ఏ విధంగానైనా సరే ఎవరినైనా ఎదురు ఎదుర్కొనే అవకాశం ఉంది అయితే ఇలా ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకుంటే కనుక ఖచ్చితంగా ఒక దేశాల నాశనం అయిపోతాయి కాబట్టి వీరి అగ్రిమెంట్ ఏమిటంటే ఆల్రెడీ రష్యా తర్వాత అమెరికా ఈ రెండు దేశాలు మాట్లాడుకున్నాయంటే కూడా ఈ ఏమిటంటే మనము మనకున్నటువంటి ఈ యొక్క అన్వాయుధాలు యుద్ధ విమానాలు ఇలాంటివన్నీ కూడా ఉపయోగించుకోవద్దు ఒకరి మీద ఒకరు ప్రయోగించుకోవద్దు అనేటువంటి అగ్రిమెంట్కి వీరు ఇద్దరు కూర్చున్నారు ఇది భవిష్యత్తులో ఈ యొక్క అంత్యక్రిస్తు వచ్చిన తర్వాత భవిష్యత్ దీన్ని అతను ఇంప్లిమెంట్ చేసి వీరందరి మధ్య కూడా శాంతిని కుదురుస్తాడు మనం వీటిని ఉపయోగించవద్దు అణువాయుధాలు ఉపయోగించవద్దు యుద్ధ విమానాలు వాడద్దు ఇలాంటి అగ్రిమెంట్లు వాడు తీసుకుని వస్తాడు కాబట్టి ప్రపంచం అంతట్లో ఆ రోజుకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అప్పుడు వారు గుర్రమ్మలే వాడతారంట అండ్ కంట్రీస్లో మనం అన్నీ కూడా రీసెర్చ్ చేస్తే కనుక రష్యా వాళ్ళ దగ్గర గుర్రముల మీద వెళ్ళే సైన్యము గుర్రములు చాలా ఉన్నాయంట మిగిలిన అన్ని దేశాలతో పోలిస్తే రష్యా వాళ్ళ దగ్గర అంత చాలా ఎక్విప్మెంట్ ఉంది కాబట్టి ఆ సమయానికి భవిష్యత్తులో బహుశా ఇలాంటి విధానం ఈ యొక్క గుర్రముల మీద వెళ్ళేటటువంటి సైన్యమే వీరికి ఎక్కువగా ఉండే అవకాశము ఉండొచ్చు కాబట్టి ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇరవై కోట్ల మంది సైన్యము యుద్ధానికి వెళ్తున్నారు ఈ ఈస్ట్ సైడ్ నుంచి వెస్ట్ సైడ్కి వస్తూ ఉన్నారు ఈ గుర్రం అంటే అక్కడ మీరు కనిపిస్తుంది కదా వాటి నోటి నుంచి అగ్ని వస్తుంది వాటి తోకలేమో పాములు వంటివి ఆ అగ్నితోటి ఆ యొక్క తోకల ద్వారా భూమి మీద ఉన్నటువంటి మనుషులలో మూడవ భాగాన్ని చంపబడ్డారంట ఇంతవరకు చెట్లలో మూడో భాగం నశించిపోయింది సూర్యుడు చంద్రుడు నక్షత్రాల్లో మూడో భాగం పోయింది సముద్రంలో మూడో భాగం నశించిపోయింది తర్వాత సరస్సుల్లో మూడో భాగం నశించిపోయింది ఇప్పుడు మనుషుల్లో మూడో భాగము చెప్పబడిందంట ఈ యొక్క శ్రమ ద్వారా తర్వాత పదవ అంతా కూడా మనం చదివితే రెండవది ఏమి కనిపిస్తూ ఉంటుందంటే ఈ బూ బోర ఊదిన తర్వాత దేవుని యొక్క దూత ఒకటి మనకు కనిపిస్తూ ఉంటాడు ఈ పదవ అధ్యయంలో ఒక బలిష్ఠుడైనటువంటి ఒక దూత పరలోకం నుంచి దిగి భూమి మీద నిలబడతాడంట అతని శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉంటుందంట అతని ముఖము సూర్యబింబం వల్లే ప్రకాశిస్తూ ఉంటుంది ఆయన చేతిలో ఒక విప్పబడినటువంటి పుస్తకం ఉంటుంది కుడి కాలేమో సముద్రం మీద వేశాడంట కాలేమో భూమి మీద మోపి అతను నిలబడటం యొక్క యోహానగారు దర్శనంలో చూస్తూ ఉన్నాడు ఈ బలిష్టుడైనటువంటి దేవదోత భూమి మీదకి వచ్చాడు ఒక కాలేమో సముద్రం మీద వేశాడు ఇంకొక కాలేమో భూమి మీద వేశాడు అతని చేతుల్లో ఓపెన్ చేసి ఉన్నటువంటి ఒక బుక్ ఉంది చిన్న పుస్తకం ఇప్పుడు అతను పట్టుకుని నిలబడితే అతను మాట్లాడితే ఏడు ఉరుములు శబ్దము వచ్చిందంట అంటే అతని మాట ఉరుము వలె ఉన్నది ఏడు మాటలు అతను మాట్లాడాడు అది యోహాన్ గారికి అర్థమైంది వాటిని ఎప్పట్లాగే రాయడానికి యోహాన్ గారు సిద్ధపడుతూ ఉంటే పరలోకం నుంచి ఒక స్వరం వచ్చింది యోహాను ఇవి రాయొద్దు వీటికి ముద్రవే ఇది మీకు తెలియకూడదు బహుశా సీక్రెట్ అయి ఉండొచ్చు లేదంటే మనకు అవసరం లేదేమో దేవుడు దాన్ని రాయించలేదు గ్రంథంలో వాటిని రాయవద్దని దేవుడు మాట్లాడాడు దీని తరువాత మనకు కనిపించేది ఏమిటంటే ఈ ఈ యొక్క దేవదూత చేతిలో ఉన్న పుస్తకాన్ని చూపిస్తూ ఆ యొక్క దేవదూత దగ్గరికి వెళ్ళి ఆ పుస్తకాన్ని తీసుకుని తిను అని చెప్పాడు ఇప్పుడు యోహాన్ గారు దేవదూత దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క దేవదూత అడుగుతాడు ఆ పుస్తకాన్ని నాకు ఇవ్వని చెప్తే ఆ పుస్తకాన్ని దేవదూత గారికి ఇస్తాడు దాన్ని తీసుకొని ఈ యొక్క గారు ఆ గ్రంథాన్ని నోట్లో వేసుకుని తింటాడు దాన్ని అక్కడ ఇచ్చే ముందు చెప్తూ ఉంటాడు దేవదూత ఏమిటంటే అది నీ నోటికి వలె మధురముగా ఉంటుంది అయితే అది నీ పొట్టలోనికి వెళ్ళిన తర్వాత అది చేదుగా ఉంటుంది అని చెప్తాడు ఆ పుస్తకాన్ని తీసుకుని యోహన్ గారు తినడం మనకు కనిపిస్తూ ఉంటుంది అయితే బహుశా ఆ యొక్క పుస్తకం ఏమై ఉండొచ్చు అంటే ఆల్రెడీ జరుగుతున్నటువంటి శ్రమలకు సంబంధించేది లేదంటే భవిష్యత్తులో ఇంకా రాబోతున్నటువంటి శ్రమలకు సంబంధించినవి ఎందుకంటే అది ఇచ్చిన తర్వాత ఇంకా నువ్వు మిగిలిన జనముల కోసము ప్రజల కోసము ఆయా భాషలో మాట్లాడే వారి కోసం మరలా ప్రవచిస్తావు నువ్వు అని చెప్తూ ఉంటాడు అక్కడ ఎందుకు అది నోటికి తీపిగా ఉంది కడుపుకు వెళ్ళిన తర్వాత చేదుగా ఉందంటే జరగబోతున్నటువంటి శ్రమలన్నీ వింటున్నప్పుడు అబ్బా తెలుస్తున్నా ఏం జరగబోతుంది అనేది ఒక ఆలోచన ఉంది అయితే వాటిని క్లియర్గా తెలిసిన తర్వాత ఎలాంటి శ్రమలు సంభవించబోతున్నాయో తెలిసిన తర్వాత అది జీర్ణించుకోలేనటువంటి ఒక భయంకరమైనటువంటి విషయాలు అక్కడ అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి అది చాలా చేదుగా ఉందంట ఆ పుస్తకాన్ని తీసుకుని యోహన్ గారు తినడం మనకు కనిపిస్తూ ఉంటుంది ఇది పదవ అధ్యాయం అంతట్లో కూడా ఇది మనకు కనిపిస్తూ ఉంటుంది రెండవ విషయం మూడవ విషయాన్ని మనం ఆలోచిస్తే మూడవదిగా ఏమి జరిగిందంటే ఆ యొక్క మందిరము ఎరుషులం యొక్క మందిరము కనిపిస్తుంటుంది ఆ మందిరాన్ని కొలత వేయడము తర్వాత ఇద్దరు సాక్షులు మనకు కనిపిస్తూ ఉంటారు పదకొండవ అధ్యాయంలో మనం చూసినట్లయితే పదకొండవ అధ్యాయము మొదటి నుంచి పద్నాలుగు వచనాల వరకు కూడా పదమూడు వచనాల వరకు కూడా చదివితే ఈ విషయం మనకు కనిపిస్తుంటుంది రెవల్యూషన్ చాప్టర్ లెవెన్ మరియు చేతికర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి నీవు లేచి దేవుని ఆలయమును బలిపీటమును కొలత వేసి ఆలయంలో పూజించు వారిని లెక్క పెట్టుము వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టు అది అన్యులకి ఇవ్వడను వారు నలవది రెండు నెలలు పరిశుద్ధ స్థలమును కాలితో త్రొక్కుదురు నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను వారు గోనెబెట్ట ధరించుకుని వెయ్యిని రెండు వందల అరువది దినములు ప్రవచితురు వీరు భూలోకమునకు ప్రభువైన వారి ఎదుట నిల్చిచుండు నిల్చుచున్న రెండు ఒలివ చెట్లను దీపస్తంభములై ఉన్నారు ఎవడైనను వారికి హాని చేయని ఉద్దేశించినేడలా వారి నోట నుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించి వేయును గనుక ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించినేడలా అలాగున వాడు స్టంపబడవలెను తాము ప్రవచించు దినములు వర్షము కురువకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు మరియు వారికిష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమి భూమిని బాధించుటకును వారికి అధికారం కలదు వారు సాక్షిము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును వారి శవము శవములు ఆ మహాపట్టణం అన సంతవీధిలో పడియుండును వానికి వారికి ఉపమాన రూపముగా సోదోమ అనియు ఐగుప్తి అనియు పేరు అచ్చట వారి ప్రభువు కూడా సిలివి వేయబడును మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు వారికి జనములకు సంబంధించిన వారు మూడు దినముల మూడు దినములున్నారా వారి శవములు చూచుటకు వారి శవములను సమాధిలో పెట్టనీయరు ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సాహించుచు ఒకరినొకడు కట్నములు పుచ్చుకుందరు అయితే ఆ మూడు దినముల నరైన పిమ్మట దేవుని యొద్ధ నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించిన గనుక వారు పాదములు ఊని నిలిచిరి వారిని చూచిన వారికి మిగుల భయం కలిగను అప్పుడు అక్కడ నుండి అక్కడికి ఎక్కిరండని పరలోకం నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారు రూఢులై పరలోకమునకు ఆరోహణమయ్యిరి వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి ఆ గడిలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణంలో పదవ భాగము కూలిపోయాను ఆ భూకంపం వలన ఏడు వేల మంది చచ్చిరి మిగిలిన వారు భయక్రాంతలే పరలోకపు దేవుని మహింపరిచిరి చాలు ఈ యొక్క పద్నాలుగు వచనాలలో మనము చదివినట్లయితే గనుక చివరిగా జరిగిన మరొక విషయము దేవుని మందిరం కొలత వేయడం తర్వాత ఇద్దరు సాక్షుల కోసం మనకు కనిపిస్తుంటుంది అయితే యోహన్ గారితో దేవుడు చెప్తూ ఉన్నాడు చేతి కర్ర వంటిది ఒకటి యోహన్ గారికి దేవుడిచ్చి ఈ కొల దేవుని ఆలయమును దేవుని బలిపీఠమును తర్వాత ఆలయంలో పూజించు వారిని లెక్క పెట్టము ఈ మూడు విషయాలు చెప్తూ ఉన్నాడు దేవుని మందిరాన్ని కొలత వేయడం ఏహేజ్కేలు గ్రంథంలో మొదటి మూడు అధ్యాయాల్లో మీరు చూసినట్లయితే యహేజ్కేలు ప్రవక్తకు కూడా దేవుడు ఇదే పని అప్పగిస్తాడు అతనిని కూడా దేవుని మందిరాన్ని కొలత వేయమని చెప్తూ ఉంటాడు అయితే ఎహిస్కేలు కొలత వేయడానికి ముందు దేవుని మందిరము పైన దేవుని యొక్క ప్రసన్నత లేదంటే దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉండదు మందిరం మీద అయితే ఎప్పుడైతే ఎహేజ్కేలు కొలత వేస్తాడో ఈ యొక్క మెజరింగ్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు దేవుని యొక్క మహిమ మరలా మందిరం పైకి రావడం మనకు కనిపిస్తూ ఉంటుంది మరల చివరి అధ్యాయాలకి నలభైవో అధ్యాయానికి వచ్చేటప్పటికి ఎహేజ్కేలు గ్రంథంలో మనకు కనిపించేది ఏమిటంటే దేవుని మహిమ పై నుంచి వెళ్ళిపోవడం మనకు కనిపిస్తూ ఉంటుంది అయితే ఎహేజ్కేలు ప్రవక్త చూసినటువంటి యొక్క విజన్ ఈ యొక్క దర్శనం అంతా కూడా అది ఎప్పటికి సంబంధించిందంటే అంత్యకాల దినములలో సంభవించబోయే విషయాలన్నీ కూడా అప్పుడు ప్రవక్త అయినటువంటి యహేజ్కేలకు దేవుడు చూపించాడు అయితే ఇక్కడ కూడా ఇప్పుడు ఈ యొక్క యోహాన్ గారికి దేవుడు చెప్తూ ఉన్నాడమాట దేవుని మందిరాన్ని నీవు కొలత వేయాలి అని చెప్పి ఆ మందిరంలో ఏమిటంటే ఆ మందిరము యొక్క ఆవరణాన్ని విడిచిపెట్టేయమన్నాడు వెలుపటి ఆవరణమును ఎందుకంటే అది ఇవ్వబడింది దేవుని మందిరం ఎలాంటిదో మనకు తెలుసు కదా ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము ఆవరణములు అందరూ నిలబడతారు పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు మాత్రమే వెళ్తాడు అతి పరిశుద్ధ స్థలానికి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి మాత్రమే వెళ్తూ ఉంటాడు కాబట్టి ఈ విధముగా మనకు కనిపిస్తుంటుంది అయితే ఆ యొక్క కొలత వేసినప్పుడు ఏమేమి లెక్క పెట్టమన్నాడంటే అయితే ఆ యొక్క ఆలయములో దేవుని మందిరాన్ని కొలత వేయమన్నాడు ఆ యొక్క మందిరములో యూదులు మాత్రమే మందిరంలో ప్రవేశించే అవకాశం ఉంది బలిపీఠము సమర్పణకు గుర్తు బలిపీఠాన్ని కొలత వేయమని చెప్పాడు తర్వాత ఆ యొక్క సమయంలో ఆరాధించేవారు ఎంతమంది ఉన్నారో కొలత వేయమని చెప్పాడు ఆవరణాన్ని మాత్రం అది విడిచిపెట్టే అది అన్యులకు ఇవ్వబడింది అనే మాట అక్కడ కనిపిస్తున్నది దాని తర్వాత మనకు కనిపించేది ఏమిటంటే అది వారు నలభై రెండు నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో తొక్కుదురు అనే మాట కనిపిస్తుంటుంది ఫార్టీ టూ వీక్స్ నలభై రెండు వారాలు వారు మందిర ఆవరణాన్ని కాలితో తొక్కుతారు అనగా ఆ యొక్క ఎరుసలేము పట్టణము నలభై రెండు వారాలు శ్రమను అనుభవించబోతుంది నలభై రెండు వారాలు అనగా ఎంతంటే సమయము మూడున్నర సంవత్సరాలు ఈ యొక్క ప్రకటన గ్రంథము ధ్యానిస్తున్నప్పుడు మొట్టమొదట్లో దానియలు గారి యొక్క డెబ్బైవ వారం కోసం నేను చెప్పా ఈ శ్రమల కాలం ఎంత సమయము గుర్తుందా ఎంత సమయము ఈ శ్రమల కాలం ఎంత ఎన్ని సంవత్సరాల వరకు ఈ శ్రమల కాలం ఈ ట్రిపులేషన్ పీరియడ్ ఎంతవరకు టైం పీరియడ్ ఏడు సంవత్సరాలు సెవెన్ ఇయర్స్ ట్రిపులేషన్ అప్పుడే మర్చిపోతే ఎలాగే ఇంకా ప్రకటన గ్రంథం సగానికి కూడా వెళ్ళలేదు మనం మధ్యలోకి సెవెన్ ఇయర్స్ ట్రిపులేషన్ దీన్ని ఎలాగ డివైడ్ చేశారు ఎన్ని భాగాలుగా డివైడ్ చేశారు రెండు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఓకే మళ్ళీ నేను బిగినింగ్కి వెళ్ళాలి అనుకుంటా ఇప్పుడు మీకు చెప్పడానికి మూడున్నర సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు అంటే నలభై రెండు నెలలు నలభై రెండు నెలలు మొదటి నలభై రెండు నెలలు అనగా రోజుల ప్రకారం లెక్క పెడితే పన్నెండు వందల అరవై రోజులు వస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ డేస్ ఆ యొక్క మొదటి ఇంటర్వెల్ మొదటి భాగము రెండవ భాగము ఎలా డివైడ్ చేశారు మొదటి మూడున్నర సంవత్సరాలు భూమి అంతా ప్రపంచమంతా కూడా శ్రమలు జరుగుతూ ఉంటాయి కానీ ఏమీ శ్రమ ఉండదు ఎందుకంటే వారు అంచ్యక్రీస్తుని దేవుడుగా నమ్ముతారు మెస్సేగా బిలీవ్ చేస్తారు ఇదే సమయంలో మందిరం కూడా కట్టడం ప్రారంభమవుతుంది ఈ మొదటి మూడున్నర సంవత్సరాలు అయ్యేటప్పటికి టెంపుల్ కంప్లీట్ అయిపోతుంది కట్టడం ఈ మందిరం కట్టడం ముగించబడుతుంది ఇప్పుడు మూడున్నర సంవత్సరాలు కనుగా అర్ధవారమునకు వారమునకు బలర్పిస్తారు అని ఉంటుంది దాని గ్రంథములు కదా ఈ మూడున్నర సంవత్సరాలు అయిన తర్వాత పన్నెండు వందల అరవై రోజులు అయిన తర్వాత మందిరము కంప్లీట్ అయ్యి బలర్పిస్తున్నప్పుడు ఈ యొక్క క్రీస్తు మందిరము లోనికి వచ్చి సింహాసనం వేసుకుని ఆ లోపల బలిపీఠం మీద పందిని తీసుకొచ్చి అర్పిస్తాడు అప్పుడు ఇస్రాయలకు యూదులకు తెలుస్తుంది మాట వీడు మెస్సే కాదు వీడు అని తెలిసి వాడి మీద తిరగబడతారు కాబట్టి అప్పటి నుంచి ఆ మిగిలిన మూడున్నర సంవత్సరాలు నలభై రెండు నెలలు లేదంటే పన్నెండు వందల అరవై రోజులు ఇప్పుడు యూదులకు కూడా శ్రమ కలుగుతుంది నలభై రెండు వారాలు పట్టణమును కాలితో తురుకుదురు ఇస్రాలు కూడా నలభై రెండు వారాలు శ్రమ సంభవించబోతుంది ఇప్పుడు జరగబోయే సన్నివేశాన్ని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడనమాట సో ఈ యొక్క మిగిలిన త్రీ అండ్ హాఫ్ ఇయర్సు లోకముతో పాటు యూదులకు కూడా శ్రమ మొదలవుతుంది ఎందుకంటే అంచెక్రీస్తుకు వీరు సపోర్ట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు వీరు కూడా మహా శ్రమలు అనుభవించబోతున్నారు అందుకే మొదటి టైం పీరియడ్ ఏమో శ్రమల కాలము మిగిలిన మూడున్నర సంవత్సరాలని మహాశ్రమల కాలము అని అన్నాడు ఎందుకంటే అంతకు ముందు సంభవించిన శ్రమల కంటే ఈ మిగిలిన మూడున్నర సంవత్సరాలు ఇంకా గొప్ప బహ మనము వినడానికి కూడా భయపడేలాంటి శ్రమలు రాబోతు ఉన్నాయి ఇలాంటి గొప్ప శ్రమలు భూమి మీద సంభవించబోతున్నాయి మనం ఇందాక ఆలోచించిన ఐదవ బోర ఊదినప్పుడు భూమి మీద వచ్చే శ్రమల కంట మనుషులు పారిపోతారంట అక్కడ మిగిలిన వచ్చినాలో మీరు చూస్తే గనక వారు చనిపోదామని చెప్పి పారిపోతారంటే ఈ మిడతలు కుట్టే ఆ యొక్క నొప్పికి ఆ నొప్పి భరించలేక బండల మీదకి వెళ్ళిపోయి బండలకు తన తమ తలలు కొట్టుకుని చచ్చిపోదామని వెళ్ళిపోతుంటే మరణము సంభవించదంట మరణము దొరకదంట ఇలాంటి మహాశ్రమలు భూమి మీదకి రాబోతు ఉన్నాయి అయితే ఈ యొక్క సెకండ్ టైం పీరియడ్లో ఈ యొక్క సెకండ్ పార్ట్లో ఈ నలభై రెండు వారాలు ఈ యొక్క పట్టణము శ్రమపరచబడుతుంది అనేది మనకు కనిపిస్తుంటుంది దీని తర్వాత మిగిలిన వచనాల్లో మనకు కనిపించేది ఏమిటంటే ఇద్దరు సాక్షులు దేవుడు భూమి మీదకి పంపుతున్నటువంటి ఇద్దరు సాక్షులు వీరు ఎలాంటి వారంటే వారికి దేవుడు చాలా శక్తినిచ్చాడంట వారికి ఎవరైనా హాని చేయాలని అనుకుంటే దానికి ముందుగా వారి పరిచయం ఎలా చేస్తున్నాడంటే వారు ఎలాంటి వారు దేవుని మందిరములో ఉన్నటువంటి వారు ఒలివ చెట్లతో సమానంగా దేవుడు పోల్చాడు తర్వాత దీప స్తంభములతో వారిని పోల్చి పోల్చాడు ఇద్దరు వ్యక్తులు భూమి మీదకి రాబోతు ఉన్నారు ఇది ఎప్పుడు సెకండ్ పార్ట్లో మిగిలిన మహాశ్రమల కాలంలో వారు భూమి మీదకు వచ్చిన తర్వాత దేవుని యొక్క సువార్తను వారికి బోధిస్తారంట అయితే దేవుడు వారికి ఇచ్చినటువంటి శక్తి చూడండి ఎవరైనా వారికి హాని చేయాలంటే కనుక వారి నోటి నుంచి అగ్ని వచ్చి వారిని దహించేస్తుందంట తర్వాత వారు ప్రవచించే దినములన్నీ కూడా అవసరమైతే వర్షాన్ని కురవకుండా ఆపగలరంట తర్వాత నీళ్లను రక్తముగా మార్చగలరు తర్వాత నానా విధములైన తెగుళ్ళతో భూమిని బాధించుటకు వారికి అధికారం ఇవ్వబడిందంట వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధముల నుంచి అప్పుడు సాత్తానుడు మరలా బయటికి రాబోతున్నాడు అయితే వీరు ఎన్ని రోజులు ఉంటారంటే అక్కడ పైన మీకు కనిపిస్తుంటుంది మూడవ వచనంలో నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదిన వారు గోనెపట్ట దరించుకొని వెయ్యిన్ని రెండు వందల అరవై దినములు అనగా పన్నెండు వందల అరవై రోజులు వారు భూమి మీద సా సువార్తన చేస్తారు ఈ శ్రమల కాలములో ఈ మహాశ్రమల కాలం జరుగుతున్నంతసేపు కూడా పన్నెండు వందల అరవై రోజులు కూడా వారు దేవుని యొక్క సువార్తను చేస్తూ ఉంటారు అయితే వీరికి ఉపమానముగా ఏం పేర్లు అంటే ఒకరి పేరు సుధుమంట మరొకరు పేరు ఐగుప్తు అనేటువంటి పేర్లు చెప్తున్నాడు అక్కడ వారి ప్రభువు కూడా వేయబడ్డాడు అయితే వీరు ఎవరో బైబిల్లో క్లియర్గా లేదు వారు ఎవరో ఎక్కడ కూడా దేవుడు చెప్పలేదు చాలామంది అభిప్రాయం ప్రకారము ఒకరు ఏలియా మరొకరు మోషే అని చెప్తూ ఉంటారు ఎందుకంటే వారు చేసే అద్భుతాలు వారి నోట నుంచి వారు అగ్నిని పైనించి పర్లోకంలో నుంచి క్రిందకు రప్పించగలరు ఏలియా అదే పని చేశాడు తరువాత మోషే నీటిని రక్తముగా మార్చాడు తెగులుతో ఇ బాధపరిచాడు ఈ సూచనలన్నీ వారు చేశారు కాబట్టి బహుశా చాలా వరకు వారే అయి ఉండొచ్చు అని అయితే ఎవరనేది మనకు బైబిల్లో క్లియర్గా లేదు అయితే ఇద్దరు సాక్షులు మాత్రం భూమి మీదకి వచ్చి వారు అద్భుతాలు చేసి దేవుని యొక్క సువార్త ప్రకటిస్తారంట ఇది అయిన తర్వాత వారి మీదకి ఎవరైనా తిరగబడితే ఇలాగా అగ్నితో వారి నోట నుంచి అగ్ని వచ్చి వారిని కాల్చి చంపేస్తుందంట అంత అధికారాన్ని దేవుడు వారికి ఇచ్చాడు ఇది అయిపోయిన తర్వాత పన్నెండు వందల అరవై రోజులు అయిపోయాక వీరి స్వార్థ ప్రకటన ముగించబడిన తర్వాత అగాధములో నుంచి సాతానుడు విడిపించబడతాడు విడిపించబడిన తర్వాత అక్కడ జరిగేటటువంటి సంఘటన ఏమిటంటే వీరు ఈ యొక్క సాతానుడు ఈ మిగిలిన వారు వారితో యుద్ధం చేసి వీరిని చంపేస్తారు ఈ ఇద్దరు సాక్షులు కూడా మరణిస్తారు వారు చనిపోయిన తర్వాత అంట ఆ యొక్క ప్రపంచమంతా కూడా జరిగేటటువంటి విషయం ఏమిటంటే ప్రతి ఒక్క కన్ను కూడా వారిని చూస్తారంట వారి శవాలను ఆ ఎరుషులేమో పట్టణంలో వీధుల్లో అలాగ విడిచిపెట్టేస్తారంట ఎందుకంటే ఆ పన్నెండు వందల అరవై రోజులు కూడా వారు అనేక అద్భుతాలు చేసి భూమి మీద ఎవరైతే దేవుని నమ్ముకోలేదో వారందరినీ కూడా శ్రమ పెట్టారు అయితే వారు చేసే సూచక క్రియలు కానీ వారు చేసేటటువంటి అద్భుతాలు కానీ ఏదైనా సరే ఎందుకోసం చేశారంటే ఒకవేళ మనం ఆలోచిస్తే మనకు కనిపిస్తుంది మనుషులను దేవుని వైపు త్రిప్పడానికి మాత్రమే వారు చేశారు ఎందుకంటే ఇంకా మహాశ్రమలు రాబోతున్నాయి ఈ యొక్క యుగము అంతమోతుంది నరకపు శిక్ష ఒకటి ఉంది కాబట్టి మీరు రక్షించబడండి దేవుని వైపు తిరగడం అని చెప్పి వారికి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు వీళ్ళు అయితే ఆ యొక్క కార్యములో వారు ఇలాంటి అద్భుతాలు చేశారు కాబట్టి వీరి వల్ల వీరంతా కూడా చాలా బాధపరచబడ్డారు కాబట్టి ఇప్పుడు వారంతా కూడా వారి శవములను సమాధిలో పెట్టనీయరంట తర్వాత వీరిద్దరూ చనిపోయిన విషయాన్ని భూమి మీద ఉన్న ప్రతి కన్ను కూడా చూస్తుందంట ఎందుకు ఈ యొక్క కార్యము జరుగుతుందంటే దీనివల్లనే దేవుడు మనిషికి మేధస్సునిచ్చి టెలివిజన్ కనుక్కునేలాగా దేవుడు చేశాడంట ఎందుకంటే ఆ రోజున ప్రతి ఒక్క నేత్రము ప్రపంచంలో ఉన్న ప్రతి నేత్రము వారి డెడ్ బాడీస్ని ఎలా చూడగలంటే త్రూ టెలివిజన్ టీవీ ద్వారా న్యూస్ ద్వారా వారిని చూస్తారు ఎందుకంటే ఎరుసులేమేళ్ళు ఎవరు చూడలేడు కాబట్టి అందుకే దేవుడు తన ప్రవచనాన్ని నెరవేర్చుకోవడానికి ఈ యొక్క మనిషికి తెలివినిచ్చి టెలివిజన్ కనుక్కోవడానికి సహాయం చేశాడు ఈ యొక్క టీవీ ద్వారా న్యూస్ ఛానల్స్ ద్వారా ఇంటర్నెట్ ద్వారా అనేక మంది వారి సేవలను చూస్తారంట తరువాత ఒకరికొకరు కట్నములు పంపుకుంటారంట వీరు చచ్చిపోయినందుకు ఒక దేశపు నాయకుడు ఇంకొక దేశపు నాయకుడికి కంగ్రాచులేషన్స్ మన శత్రువు అని చెప్పి ఒకరికొకరు వాళ్ళు గిఫ్ట్లు పంపి పంపించుకుంటూ ఉంటారంట ఇంత జరుగుతుంది ఇదంతా కూడా ఎన్ని రోజులు జరుగుతుందంటే మూడున్నర దినములు మూడున్నర రోజులు త్రీ అండ్ హాఫ్ డేస్ ఈ త్రీ అండ్ హాఫ్ డేస్ కూడా వాళ్ళ యొక్క శరీరాలు డెడ్ బాడీస్ అలాగే రోడ్డు మీద ఉంటాయి పాడైపోవు ఇది అయిన తర్వాత దేవుని నుంచి జీవాత్మ వారిలోనికి వచ్చి వారిని పైకి ఎక్కిరండి అని దేవుడు పిలుస్తాడంట జీవాత్మ వారిలోనికి రావగా రాగానే ఎక్కడైతే వారు మరణించి అక్కడ డెడ్ బాడీస్గా పడి ఉన్నారో అక్కడి నుంచి వారు లేచి నిల్చుంటారు అక్కడి నుంచి వారు పరలోకానికి ఆరోహణమైపోతారు ఈ యొక్క జరిగే విషయాలన్నీ కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క నేత్రము కూడా చూస్తుందంట చాలా మంది భయపడతారంట భూకంపం కలిగిందంట తర్వాత పట్టణంలో పదివ భాగము కూలిపోయిందంట మిగిలిన వారంతా కూడా భయాక్రాంతులై పరలోకపు దేవుణ్ణి మహిమపరచారు అనేటువంటి విషయం అక్కడ మనకు కనిపిస్తుంటుంది ఈ ఆరవ బోర ఊదినప్పుడు జరిగినటువంటి విషయాలు ఇవ్వండి దేవుని యొక్క సాక్షులు ఇక్కడికి వచ్చి భూమి మీద సువార్తను ప్రకటించడం అయితే ఈ యొక్క ట్రిపులేషన్ పీరియడ్లో శ్రమల కాలం అంతా కూడా అంచ్యక్రీస్తు యొక్క పరిపాలన కదా అంత్యక్రీస్తు యొక్క పరిపాలన భూమి మీద జరగబోతుంది చాలా క్రూరంగా ఉండబోతుంది చాలా కఠినమైన పరిస్థితులు అక్కడ ఉండబోతున్నాయి భూమి మీద గొప్ప తిరుగుబాటు కూడా భూమి మీద సంభవించబోతుంది అయితే ఇలాంటి భయంకరమైన సమయంలో కూడా ఒకటి మనం గమనిస్తే మనకు కనిపించేది ఏమిటంటే దేవుడు తన సాక్షులను నిలబెట్టుకున్నాడు ఇది గొప్ప విషయం దేవుని యొక్క ప్రేమ ఆలోచించిన ఒకసారి దేవుడు ఇంత శ్రమ పెట్టేస్తున్నాడు భూమి మీద ఎలాంటి శ్రమలు కురిపిస్తున్నాడని మనం అనుకోవచ్చు ఏమో ఇవన్నీ చూసినప్పుడు కానీ దేవుని యొక్క ఆశ ఏమిటంటే ఎంత జరిగినా సరే దేవుడు సహిస్తాడు తర్వాత చివరి వరకు కూడా ఆయన ఎదురు చూస్తాడు ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందాలి ఎవరు కూడా నశించిపోకూడదు అనేది దేవుని యొక్క ఆశ అయితే ఇలాంటి శ్రమల కాలంలో కూడా దేవుడు తన సాక్షులను భూమి మీదకి రప్పించి వారితో సువార్త ప్రకటిస్తున్నాడంట వారు నాశనం అవ్వకూడదు ఇంకా ఎవరెవరైతే రక్షణ పొందలేదో వారంతా కూడా వారు దేవుని నమ్ముకోవాలి అయితే చివరికి ఏది జరిగినా సరే సాతానుడు దేవుని మీద తిరుగుబాటు చేసిన సాక్షులను చంపిన ఏది అయినా సరే చివరికి ఎవరు గెలిచారంటే దేవునిదే విజయం ఈ యొక్క వాక్యములో నుంచి ఈ రెండు బోరల కోసం మనం ఆలోచించుకున్నాం వీటన్నిటిలో నుంచి మనము ఆలోచిస్తే కనుక రెండు విషయాలు నేను చెప్పి ముగించేస్తాను రెండే విషయాలు మనకు కనిపిస్తాయి ఒకటి సాతానుడు రెండవది దేవుడు సాతాను యొక్క పని పరలోకము పరలోకం నుంచి భూమి మీదకు పడద్రోయపడ్డాడు వాడు చేస్తున్న పని ఏమిటంటే వాడికి సమయము తక్కువ ఉందని చెప్పి క్రోధముగా చాలా క్రూరుడై భూమి మీద తిరుగుతూ ఉన్నాడు అండి ఆడు చేసే పని రెండవది దేవుడు మనకు కనిపిస్తున్నాడు దేవునికి కూడా సమయం తక్కువే ఉంది ఎందుకంటే యుగము అంతమావోతుంది ఈ యొక్క భూమి గతించబోబోతుంది దేవుడు చేసే కార్యం ఏమిటంటే ఈ యొక్క భూమి అంతమైపోబోతుంది ఈ యొక్క శిక్షలన్నీ కూడా రాబోతున్నాయి కాబట్టి భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా దేవుని తెలుసుకోవాలి రక్షణ పొందాలి ఎవరు కూడా నశించిపోయే నరకానికి వెళ్ళడం దేవుడికి ఇష్టం లేదు కాబట్టి దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు అంతకుముందు మనము చూసినట్లయితే కనుక అక్కడ కొంతమంది యూదుల్లో నుంచి పన్నెండు లక్ష ఇరవై వేల మంది ప్రత్యేకించబడి వారంతా భూమి మీదకి వెళ్ళి సువార్త ప్రకటించారు కదా ఈ యొక్క శ్రమల కాలంలో ఈ మిగిలిన పన్నెండు వందల అరవై రోజులు కూడా దేవుడు ఇద్దరు సాక్షులను పంపించి వారి ద్వారా సువార్త ఉన్నాడు ఎందుకంటే వీరు నశించిపోకూడదు ఇంకా ఎవరెవరైతే రక్షణ పొందలేదో వారు నరకానికి వెళ్ళకూడదు వారు మరల దేవుని రాజ్యంలోనికి రావాలని దేవుడు తన పని తాను జరిగిస్తూ ఉంటే చేసే కార్యం ఏమిటంటే వాడు ఇంకా మిగిలిన వారందరినీ కూడా నశింపచేసి వానితో పాటు నరకానికి వీరందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోవాలని దేవుని వద్దకు వెళ్లకుండా అడ్డుకోవడానికి వాణి యొక్క కార్యాలు వాడు చేస్తూ మనకు కనిపిస్తూ ఉన్నాడు ఈ రెండు విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి సాతానుడు ఒకవైపు దేవుడు ఒకవైపు ఇద్దరూ కూడా దేవుడేమో మనుషులను రక్షించడానికి దేవుడు ప్రయత్నిస్తూ ఉంటే సాతానుడు మనుషులను నశింపజేయడానికి వాడు ప్రయత్నిస్తూ ఉన్నాడు ఈ రెండు విషయాలు ఈ వాక్యంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి ఆ రోజు మాత్రమే కాదు ఈ రోజును కూడా సాతాను యొక్క పని అదే దేవుని యొక్క పని కూడా అదే దేవుడు చేసే కార్యం ఏమిటంటే ఈ రోజున ఎవ్వరు కూడా నశించిపోయి ఆ నరకానికి వెళ్ళడం ఇష్టం లేదు కాబట్టి దేవుడు ఎక్కువగా సువార్తను ప్రకటించ ప్రకటిస్తున్నాడు ఎక్కువగా సేవకులను సువార్థికులను లేపుతూ ఉన్నాడు సువార్తను చాలా ఎక్కువగా మనకు అందిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఏదో ఒక విధంగా రక్షించబడాలి మనుషులు నశించిపోవద్దు ఇది దేవుని యొక్క ప్రేమ రెండవది సాతాను యొక్క కార్యము వాడికి సమయము తక్కువ ఉందని చెప్పి వాడు సింహము వల్లే వాడు ఆకలితో ఉన్నటువంటి సింహం వల్లే వాడు తిరుగుతూ అనేక మందిని వాడి వద్దకు తీసుకుని వెళ్ళిపోవాలని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను నరకము సాతాను కోసం సృజించలేదు దేవుడు నరకాన్ని కేవలం క్షమించండి మనుషుల కోసం సృజించలేదు నరకాన్ని కేవలం సాతాన కోసం అబద్ధ ప్రవక్త కోసం వాని యొక్క దూతల కోసం సృజించాడు అయితే సాతాన యొక్క ఆశ ఏమిటంటే వాడితో పాటు మనుషులను కూడా తీసుకుని వెళ్ళిపోవాలి ఆ నరకానికి మనుషులు రక్షించబడకూడదు దేవుని వద్దకు వెళ్ళకూడదు వారిని నరకానికి తీసుకుని వెళ్ళిపోవాలనేది సాతన యొక్క కోరిక వాడు మనుషులను నాశనం చేస్తూ అనేక కలహాలు యుద్ధాలు లేదంటే ఇలాంటి చెడుతనం వైపు నడిపిస్తూ మనుషులను నాశనం చేస్తూ వాడు దేవుని వద్దకు రాకుండా మనుషులను అడ్డుకుంటూ ఉన్నాడు వాడికి సమయం తక్కువ ఉందని అయితే దేవుని యొక్క ప్రేమ లాంటిదంటే చివరి క్షణం వరకు కూడా దేవుని యొక్క ప్రేమ మనకు కనిపిస్తుంటుంది శ్రమల కాలంలో కూడా దేవుడు తన ప్రేమను చూపిస్తున్నాడు ఈరోజు వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి మనము ఎలాంటి స్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచించుకుందాం ఇంత పరిస్థితుల్లో కూడా దేవుడు తన ప్రేమను చూపించే దేవుడిగా మనకు కనిపిస్తున్నాడు ఒకవేళ నీకు ఎలాంటి పరిస్థితులైనా ఎదురవ్వచ్చు ఎలాంటి శ్రమలు గుండా అయినా నువ్వు వెళ్తుండొచ్చు అయితే చివరికి నువ్వు గమనించాల్సిన ఒక్క విషయం ఏమిటంటే దేవునిదే విజయం ఐ మీన్ దేవుడు మన వైపు నిలబడే దేవుడు మరొకటి ఒకవేళ ఇక్కడ ఉన్నవారిలో కానీ లైవ్లో వీక్షిస్తున్న వారిలో కానీ ఎవరైనా ఇంకా రక్షణ పొందకపోతే దేవుడు చెప్తూ ఉన్నాడు మహాశ్రమలు సంభవించబోతు ఉన్నాయి ఈ శ్రమలకు నీవు తట్టుకోలేవు అలాంటి సమయంలో అలాంటి పరిస్థితుల నుంచి నీవు నేను కూడా విడిపించబడాలనే దేవుని యొక్క కోరిక ఈ రోజున ఎటువైపు నువ్వు ఉన్నావు ఒకవైపు సాతానుడు మనల్ని నాశనం చేయాలని చూస్తున్నాడు దేవుడు మనలను రక్షించాలని చూస్తున్నాడు మరి నీవు ఎవరి వైపు ఉన్నావు ఒకసారి ఆలోచించుకుందాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం విన్న వాక్యాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ఎలాంటి స్థితిలో మనం ఉన్నామో ఒకసారి ఆలోచించుకుందాం ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుందాం కళ్ళు మూసుకొని వేరే ఆలోచన లేకుండా రక్షణ పొందినటువంటి మనము దేవుని వైపే మనం ఉండగలుగుతున్నామా దేవునితో నడవగలుగుతున్నామా దేవుడు చూపించే ప్రేమను మనము అనుభవించగలుగుతున్నాము ఒకసారి ఆలోచిద్దాం ఎంతోమంది నశించిపోతూ ఉన్నారు దేవుడు నశించిపోతున్న వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు వారు నశించిపోకూడదు వారు దేవుని ఎత్తుకు రావాలి అని దేవుని ప్రేమను వారు పొందుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నాడు మరి రక్షణ పొందినటువంటి నీవు ఏం చేస్తున్నావు వారిని దేవుని వద్దకు నడిపించడానికి సిద్ధపడుతున్నావా ఇష్టపడుతున్నావా వారిని నడిపించడానికి సువార్తను ప్రకటించగలుగుతున్నావా ఒకసారి ఆలోచించుకో ఆలోచిద్దాం దేవుని ప్రేమ ఎలాంటిదో మనం చూసాం దేవుడు ప్రేమమయుడు నిజముగా ప్రేమమయుడు ఆయన ఆయన చివరి క్షణం వరకు కూడా ఎదురు చూసే దేవుడుగా ఉన్నాడు ఒకవేళ నీవు ఇంకా రక్షణ పొందలేని వ్యక్తివైతే క్రీస్తును తెలుసుకోలేనటువంటి వ్యక్తివైతే ఏసే పిలుస్తూ ఉన్నాడు నీ కోసం నిన్న ఎదురు చూస్తూ ఉన్నాను నీవు నశించిపోవడం నాకు ఇష్టం లేదు నీవు నరకానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదని ఏసై ఎదురు చూస్తూ ఉన్నాడు ఏసై దగ్గరికి వస్తావా నీ జీవితం నర్పించుకుంటావా రక్షింపబడి విశ్వాసులమైనటువంటి మనము ఆ విధముగా దేవుని కోరుకు నిలబడగలుగుతున్నావా ఎవరి వైపు ఉన్నావు సాతానుడు మనల్ని నాశనం చేయాలని మనల్ని నరకానికి నడిపించాలని వాడు కోరుకుంటూ ఉన్నాడు ఎవరి వైపు ఉన్నావు దేవుని వైపు ఉన్నావా లేదంటే వాడు ఉచ్చుల్లో పడిపోతున్నావా వాడి యొక్క శోధనలో పడిపోతూ ఉన్నావా వాడికి సమయం తక్కువ ఉందని చెప్పి ఎదురు చూస్తూ ఒకసారి ఆలోచించుకుని ఒక మంచి తీర్మానం తీసుకుందాం కృపగల దయగల తండ్రి ఈ యొక్క సాయంకాల సమయంలో మీ సన్నిధానానికి వస్తున్నాం ఇంతవరకు మాతో మాట్లాడినందుకు ఇంతవరకు నీ యొక్క వాక్యాన్ని మాకు బోధించినందుకు నీకు రాను తండ్రి భవిష్యత్తులో జరగబోతున్న ప్రతి విషయాన్ని తండ్రి మాతో మీరు మాట్లాడారు దేవ అలాంటి పరిస్థితులు కూడా మేము వెళ్ళబోతున్నాము తండ్రి ఏమేమి సంభవించబోతున్నాయో మాకు మీరు తెలియజేశారు ప్రవ్వా తండ్రి మరి అలాంటి పరిస్థితుల్లో మేము ఉండకుండా మమ్మలను రక్షించుకున్నందుకే దేవుని యొక్క శిక్ష నుంచి మమ్మలను తప్పించినందుకే నీకు నందనాలు ప్రభ్వా నీ బిడ్డలుగా మమ్మలను చేసుకున్నందుకు నీకు నొందనాలు తండ్రి మరి రక్షణ పొందినటువంటి మేము ఇంకా నశించిపోతున్న వారిని నీ వద్దకు నడిపించడానికే వారిని నీ నడిపించి తండ్రిని వారిని నరకము నుంచి తప్పించడానికి మమ్మల్ని బహుబలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం దేవ మరి నీ యొక్క సువార్తను మేము ప్రకటిస్తూ దేవ అనేక మందిని వద్దకు నడిపించేదండి శిక్ష నుంచి వారిని తప్పించే స్థితిలో మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం దేవ మరి భిన్న వాక్యాన్ని మా హృదయాల్లో మేము భద్రం చేసుకుని తండ్రి సాతానుడు తండ్రి వాడికి సమయం కొద్దిగా ఉందని చెప్పి వాడు ఏ విధంగా అయితే తిరుగుతున్నాడు దేవ వాడి యొక్క ప్రతి కార్యాన్ని మేము అంచనా వేసి తండ్రి వాడి యొక్క ఉచ్చుల్లో మేము పడుకున్నా తండ్రి మేము మెలకువగా ఉండి ప్రార్థిస్తూ ఆత్మీయంగా బలపరచబడి నీ యొక్క కార్యాన్ని దేవ నీ యొక్క సువార్తను మేము ఇంకా బహుబలంగా ప్రకటించడానికి చూపించమని తండ్రి ఈ వాక్యాన్ని మా హృదయంలో పదిలపరిచి తండ్రి ఫలింపజేయమని ప్రార్థిస్తూ దేవ మరి ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీకు హస్తాలు అప్పచెప్తున్నాను ఎవరెవరు ఎలాంటి అవసరతలతో ఉన్నారో వారి ప్రతి అవసరత మీరు తీర్చండి అనారోగ్యంతో ఉన్న వారిని మీరు ముట్టండి స్వస్థపరచండి దేవ మరి జాబ్స్ కోసం ఎదురు చూసిన వారికి జాబ్స్ దయచేయండి తండ్రి గర్భఫలం కోసం ఎదురు చూసిన వారికి గర్భఫలం దయచేయండి తండ్రి దేవ ఆర్థిక సమస్యలతో ఉన్న వారికి దేవ సమస్య నుంచి మీరు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా మరి ప్రతి ఒక్కరి అవసరతలు మీరు తీర్చిన ఎవరెవరైతే తండ్రి వారి హృదయాల్లో తమ మనసులో తండ్రి భారభరిత హృదయాలతో ఉన్నారు తండ్రి వారికి శాంతిని సమాధానాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థించినా తండ్రి దేవు యొక్క స్థలం నుంచి వారు తిరిగి వెలుచుండగా తండ్రి సంతోషంతో సమాధానంతో వారిని తిరిగి పంపించమని తండ్రి వారి ప్రతి అవసరత మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవ మరి వారమంతా కూడా వారి పనిపాటులో మీకు తోడుగుని మీ యొక్క సన్నిధి వారికి తోడు ఉంచిన రాకపోకల్లో తన్ని మీ యొక్క దేవదూతలను కాపుదల ఉంచమని ప్రార్థించినాము తండ్రి దేవ మరలా నీ చిత్తమైతే నీ యొక్క ఆలస్యం అయితే మేమంతా కూడా కలిసి ఈ విధంగా నీలో ఆనందించే భాగ్యం దయచేయమని లైవ్లో వీక్షించిన వారిని కూడా దేవించి ఆశీలించమని వారి ప్రతి అవసరత మీరు తీర్చమని ఈ ప్రార్థనే సునంలో సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి అమ్మే మన తండ్రి నేను దేవుని ప్రేమయు కుమారుడు అనే సుక్రీ సుప్రభ వారికి కృపయు పరిశుతాత్మిక నేను సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిస్థితులకు మన ముఖ్యంగా ఆరాధనలో పాల్గొన్న వారికి లైవ్లో వీక్షించిన వారికి సదాకాలం తోడే నేను గాక అయిన్